ఎలాగెలాగే వేసి కట్టేసి పగ్గాలండి. ఇది మొన్నటి దాకా ఇవి ఉన్నాయి మీకు, మీ పక్కన చెరియారు ఊరింది కానీ ఇలాగెలాగ వేసి నాలుగు కలిసి పడగొట్టి చెప్పాలి. మనం గోళ్ళు కూడా మన దాకా ఇవ్వండి, గోడికి స్నానాలు ఉన్నాయండి. అది బలిబంధకంగా మానభంగా చేసి అట్లా పత్రిక చూసారండి. గోల్డ్ ఇది ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి. ఆ పగ్గం కూడా వచ్చేసింది ఇక్కడ ఆ బోర్డు పక్కన పట్టింది. సరే ఎలాగంటే అండి, గురవారం నాడు లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి దానికి ఏమైనా ఆహారం వేసేసి వెళ్ళిపోయాడు. నల్లాటే లక్ష్మీరావు అనగా గురవారం నాడు వేరే వాళ్ళు అంటే ఏరే వాడు పక్కనకి పక్కన పట్టుకొచ్చింది. గురవారం నైట్ అది సంధ్యాకాలంలో కానీ మందు కాలంలో చేయండి. ఈ నాలుగు వాళ్ళు కట్టేసింది, ఏదైనా ఎత్తు చేసి మానభంగా చేసి పడగొట్టి మానభంగా చేసి వెళ్ళిపోతుంది. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏదేలాగా ఒంట్లాగా నాకు ఉండిపోతుందండి. ఆ తాడు కొత్తగా కట్టింది, బారుగా కట్టిన తాడు కొత్తగా కట్టేశానండి. తర్వాత చింగిచ్చి పశువుల డాక్టర్ గారికి ఫోన్ చేసి నడిపించానండి. పశువుల డాక్టర్ గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పగ్గాలు కట్టేసి మారభంగా చేశాడు కాదు కనపడుతుంది, గోళీ తీసేశారు. ఏది నల్లా నలభై సెంటు రెండు మాసాలు తీసి వెళ్తుంటే ఏంటి తెలియదు, లైన్లో పడదో అని పశువుల డాక్టర్ గారు వెళ్తుంది చేస్తున్నారండి. ఇది మా గంజా కానీ మందు కానీ తాగిన వాళ్ళు పని చేశారండి. అది ఎంత సైట్ ఉందండి, ఆ సైట్ గారికి వెళ్ళి తొమ్మిది దాటిన నైట్ పో తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి. ఆ ఊరు కొరవాలి గంజాయి మనం తాగుతాం, ఒంటి గంట నిండా కొంటాం, అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం. అమ్మ నాన్న ఇంటికి రావాలి అది కూడా లేదు, ఎక్కడికి వెళ్తా మేము పట్టుబడికి వెళ్ళి పని చేస్తాం. మూడో తారీఖు నైట్ అండి, తెల్లవారుతా లక్ష్మీవారం అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్ట వేసేసి కట్టేసి వెళ్ళిపోయాయండి. తెల్లవారుతా లక్ష్మీవారం అనగా సాయంత్రం పొద్దునపూట కొన్ని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం పగ్గ ఏ రోడ్డు పాక నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలు బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి చింగుచ్చి పశువుల దాటి గారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండెస్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు, వేరే ఎత్తులు మీకు తెల్లదండి, నాకు తెల్లదు, నాకేమి తెల్లదండి, ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేవన్నాను. దాటగారు ఐదు రోజులు ఇండెక్షన్ చేసి ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఏమో ఉండవు, మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు బేవారం ఉంటే ఆరు కౌరంపి కౌరంపు రెండు రోజులు కారు ఖాళీలాక రెండు రోజులకు వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది, నాకు ఎటువంటి సొందరం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను పశువులు దాటం గారికి ఈటీవీ నాకు పంపిస్తాను. తర్వాత మనం నేను ఏం చేయాలని చెప్తాను కలెక్టర్ గారు. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందు అయి తాగుతున్నారండి. ఆ తాగిన వెళ్ళి పని చేసి అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పానండి ఎలా నిర్ధారణ, తాటగారు పిలిచామండి.
ఆయన ఇలాగ నాలుగు కాళ్ళు కట్టేసి ఇలాగంటుందోటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు, గోళీ గారికి ఇచ్చిన ఆనాలు అని చెప్పి నాటకాలు నిర్ధారణ చేశారు. మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ డిఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ ఉంది. దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు. వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎలాగంటే అండి, గురవారం నాడు లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి దానికి ఏమైనా ఆహారం వేసేసి వెళ్ళిపోయాడు. నల్లాటే లక్ష్మీవరం అనగా గురవారం నాడు వేరే వాళ్ళు అంటే ఏరోడు పాటానికి పక్కన పట్టుకొచ్చింది. గురవారం నాడు నైట్ అవి సంధ్యాకాలం కానీ మందు కాలంలో చేయండి. ఈ నాలుగు కాలు కట్టేసింది, ఏదైనా ఎక్కువ చేసి మారభంగం చేసి పడగొట్టి మానభంగం చేసి వెళ్ళిపోయింది. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏదేలాగా ఒంట్లాగా నాకు ఉరిగిపోతుందండి. ఆ తాడు కొత్తగా కట్టింది, బారుగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి. తర్వాత చింగిచ్చి పశువుల దాటగారికి ఫోన్ చేసి రప్పించానండి. పశువుల దాటగారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాన్ని నాలుగు పక్కలు కట్టేసి మారాభంగం చేశాడు కనపడుతుంది. గోళీ తీసేశారు, ఏది నల్లా నలభై సెంటు మసాలు వెళ్తుంటే ఏంటి అని తెలియదు. లైన్లో పడదో అని పశువుల దాటగారు వెళ్తుంది చేస్తున్నారండి. ఇది మా గంజా కానీ మందు కానీ తాగిన వాళ్ళు పని చేశారండి. అది ఎంత సైట్ ఉందండి, ఆ సైట్ గారికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ పో తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి. ఆ ఊరు కొరవాలి గంజాయి మనం తాగుతాం, ఒంటి గంట ఇంకా కొంటాం, అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం. అమ్మ నాన్న ఇంటికారు ఎవరు అడిగోలేదు, ఎక్కడికి వెళ్తా మేము పట్టుబడికి వెళ్ళి పని చేస్తాం. కొంచెం